దేవుని నామానికి వందనాలు. పొడి తొరై సరంగర పాద బడరి బైబిల్ స్టడీ కోసం ఆమె అమ్మమాన యాత్ర కురవాన వంది ప్రభు సహాయ కురుచుంది చదివా ధన్యవాదం. మరలా ఒకసారి దేవుని యొక్క సన్నిధిలో బైబిల్ స్టడీలో ఏకేపించడానికి దేవుడు కృప చూపినందుకు దేవునికి వందనాలు. ప్రభు ఆజి అమ్మమాన గారి మధ్యలో వచ్చింది. ఈ రోజు దేవుడు మన మధ్యలో ఉన్నారు. బైబిల్ స్టడీలే భిన్న భిన్న జగారు ఈశ్వరంగర వాక్య శునివా సమస్త ప్రభుగ్ర దాసమనే బాయి మౌనిమానకు ప్రభు జీసు కృష్ణకు నామరమోర అనేక చోట్ల నుండి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని యొక్క బిడ్డలకు అనేక వాద్యము ద్వారా వింటున్న బిడ్డలందరికీ కూడా దేవుడు యేసుక్రీస్తు పేరట మా హృదయపూర్వక వందనాలు. ప్రభు అప్పుడు మనకు బాగుల్య వారి ఆశీర్వాద కొరకు దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక. అమ్మమాన యూదాంగర పత్రికారు ఆమె చిందా కొరియస్తు మనం గత దినాల్లో నుంచి యూదా పత్రికలో నుంచి చదువుకుంటూ వస్తున్నాము. యూదా పత్రికారు యూదా పత్రిక 16వ వచనము చెప్పొచ్చి నేను అక్కడ మనం చూసాము సనుకులు ఆడిన ప్రజలుగా మనం నిన్నటి దినాన్ని మనం చూసాము. నిన్నటి దినాన సనుకులు ఆడిన వారు తిరుగుబాటు చేసుకున్న వారి గురించి మనం చూసుకొని ఆపేసుకున్నాము. ఒక్కొక్క వాక్యాన్ని నేను ముక్క ముక్కలుగా విడదీసి నేను చెప్తూ వచ్చేస్తున్నాను. ఎందుకు నేను అలా చెప్పొచ్చున్నానంటే అది మీ అందరి సేవా పరిచర్యలో పనికొచ్చే విధానంగా మారుట కొరకు నేను అలా చెబుతూ ఉన్నాను. లేకపోతే హఠాత్ హఠాత్తుగా చెప్పుకు వెళ్ళిపోతే యూదా పత్రిక ఎప్పుడో అయిపోయొచ్చుండు. అంటే వాక్యములో ఉన్నది స్పష్టంగా మనం చూస్తూ వస్తున్నాము. ఈ వాక్యం ఇతరే ఆమెకు జాని వారిపై కోణం వచ్చి సెట ఆమె సిక్కుచుంది. అందుకే ఈ వాక్యాల్లో మనం నేర్చుకోవడానికి ఏమున్నదో అవన్నిటిని కూడా మనం చూసుకుంటున్నాము. వాక్య గభీర భిత్తరకమే ఉల్లూచు అందుకే వాక్య లోతుల్లోకి ముక్క ముక్కలు చేసుకుని మనం దిగుతున్నాము. సమిది కొయ్యలేక అప్రమాణ గారి జీవనకు ఆశీర్వాద అలా చెప్తేనే మీ అందరి జీవితానికి అది ఆశీర్వాదకరంగా మారేది. అవన్నీ కల్లి కోతలే కోణం చేసేమానే భక్ష సకరువాళ్ళు ఒక మానే. అందుకే నిన్నటి దిన నేను చెప్పొచ్చి ఆపినేది వారు సనుకులాడే ప్రజలుగా మారిరి అని. భక్ష కొరువట ఈశ్వరంగర దృష్టిలో సేమానే విద్రోహి ఆచరణ అంటే దేవుని యొక్క వ్యతిరేకంగా సనుకులు ఆడడము తిరుగుబాడేటట్టుగా లేకపోతే తిరుగుబాటు ప్రయత్నం చేసేటట్టుగా ఉంటున్నది. భక్ష కొరువార అర్థం సనుకులు ఆడడం అని చెప్పిన అర్థము విద్రోహ ఆచరణ కొరకు దేవుని యొక్క సన్నిధిలో తిరుగుబాటుని ప్రారంభించుకోవడం లేకపోతే ఆచరించుకోవడము. విశ్వాసమనే ఈశ్వరంగర విరుద్ధరే భక్ష కొరలే ఈశ్వరంగర విరుద్ధరే తుమే విద్రోహ ఆచరణ కొరకు అంటే దేవుని యొక్క వ్యతిరేకంగా మీరు మాట్లాడినా సనుకులాడినా అది మీరేం చేసేటట్టుకుంటున్నది అంటే దేవుని యొక్క వ్యతిరేకంగా తిరుగుబాటును చూపించేటట్టుగా ఉంటున్నది. సరే ఆ సోళ పదం ఆవిరి త్వరపడం. ఈ రోజు మరలా ఒకసారి 16వ వచనాన్ని మళ్ళీ ఒకసారి ధ్యానించుకుందాం. దురాలోచన చెప్పిన వినండి అక్కడ చెప్పిన ఒక్కొక్క పదాలు మీరు చూడండి. వారు దురాలోచన చెప్పున ఇంగ్లీష్ బైబిల్ అన్నీ అన్ని బైబిల్ దేకిలే ఇంగ్లీష్ బైబిల్లో అలాంటి బైబిల్ అన్ని మనం చూసుకొస్తే ఏమానే కోణ కొడుతుంది ఈ ఏమానే కోణ కొడుతుంది. ఒకసారి అభిజోగ కొరువా లోకమానే
దురాలోచన దురాలోచనతో నడిచిన వారు అభిజోగ బోలి కొరివారు అర్థం దురాలోచన అని చెప్పిన పదానికి అర్థము కంప్లైంట్ కొరివాళ్ళకు అంటే అన్నిటికీ ఏం చేశారు తప్పుగా ఆలోచించుకొని నిందలు చెప్పుకోవడం హలో ఉన్నారా చెప్తుంది అర్థమవుతుందా సేమాన బక్షసగారి లోకమానే వారు సనుకులాడే ప్రజలుగా మారి కంప్లైంట్ కొరివాళ్ళు వారు ఎల్లప్పుడు ఏం చేస్తారు దురాలోచన చెప్పు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండడం సనుకులాడుతూ లేకపోతే చెప్తూ ఉండడం అంటే ఒడియారే తక్కుకోంది అభిజోగ కొరంది అంటే ఇంకొక మాటగా దానిని చెప్తే నేరాలు చెప్పుకోవడం ఇంగ్లీష్ లిసయార్థం అక్కదొచ్చి ఇంగ్లీష్ లో దురాలోచన అన్న పదానికి ఇచ్చిన అర్థము నేరం చెప్పడం లేకపోతే అన్నిటికీ ఏదో ఒక ఎదురు చెప్పడం పరిసీమానం లక్షణం ఒక ఇది ఫరీసీల యొక్క లక్షణముగా బైబిల్ చెబుతూ ఉన్నది లూకసువార్తల పుస్తకం 6:7 చదవండి లూకసువార్తల పుస్తకం 6:7 వినిపించలేదా రేబకా నీ సౌండ్ పెంచు శాస్త్రి పరిసీమానే అభిజోగ కొరంది శాస్త్రులు పరిసీలు ఏం చేస్తున్నారు తెలుగులు నీ సౌండ్ పెంచు రేబకా డిస్కనెక్షన్ రేబకా నీ సౌండ్ పెంచు నీ సౌండ్ పెంచు నేను చెప్పొచ్చిన వాక్యాలు మళ్ళీ ఒకసారి చూడండి సేమాన కోణ కొరుచుంది అభిజోగ కొరుంది నేరం మోపేటట్టుగా మారుతున్నారు ఈ కాలరే విశ్వాసి బాణకర మధ్య సిమిది ఈ రోజుల్లో విశ్వాసులు కూడా ఇదే రీతిగా తయారయ్యారు సేమాన కోణ కొడుతుంది అభిజోగ కొరుంది వారు కూడా వారి జీవిత పరిస్థితులు అన్నిట్లో నేరాలు మోపేటట్టుకున్నారు సదాబెళ్ళ సేమానే అభిజోగ కొరి వాళ్ళు ఏదో ఒక విషయానికి ఇలాగే నేరాలు చెప్తూ తిరిగేటట్టుకున్న విశ్వాసులుగా మారిపోయారు లక్షణం అభిజోగ కొరంది అదే రీతిగా యూదుల యొక్క లక్షణం కూడా ఇదే రీతిగా ఉన్నది అన్నిటికీ ఏం చేస్తున్నారు నేరాలు చెప్తూ ఉన్నవారు అదే అప్పుడు మన దగ్గరే ప్రకాశిత పుస్తక 12 ప్రకటన గ్రంథము 12 దశపద దగ్గరే దాని 10 చదివినప్పుడు అభిజోగ కొరంది అంటే సాతాని యొక్క పనియే నేరాలు మోపడం లేకపోతే ఒకరిని గురించి ఇంకొకరికి చెప్పడం అది సాతాని పని అవుతున్నది సైతాన్ స్వర్గర గాయకుని తంగరో భత్రుగణ బిరుదరే అభిజోగ కొరంది అందుకే సాతాన్ ఏం చేస్తున్నాడు ఎల్లప్పుడు ఇతరుల గురించి ఫిర్యాదు చెప్పుటకు నేరం చెప్పుటకు తిరగడే తిరిగి వెళ్తున్నట్టుగా మనం బైబిల్ గ్రంథం ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం యూదా కౌచుంది అందుకే యూదా పత్రికలో యూదా చెప్తున్నది బక్షసగారి లోకమాని వారు సణుకులాడుచున్న ప్రజలుగా మారిపోయి అభిజోగ కొరి రెండోదిగా వారేం చేశారు దురాలోచన చెప్పుగా నేరం మోపిన వారిగా మారిపోయారు అభిజోగ కొరివా లోకమానకి ప్రకారాలు లోకబోలితో దక్కుంది అందుకే నేరం మోపినవాడు లేకపోతే దురాలోచనతో నేరాలు మోపినవాడు ఎటువంటి స్వభావం చెందినవాడు అన్నది మీరు చూసుకోవాలి మత్తయి సువార్తల పుస్తకము 7 తీరి పంచ పద పొడులు అప్పుడు మనకి జాడి 3:4-5 చదివితే మనం చూడగలుగుతాం మత్తయి సువార్త 7:3-5 సౌండ్ ఇక్కడ పెట్టింది సౌండ్ పెట్టింది ఒక ఆంగి తుమ్ భాయిలో ఆకిలో వచ్చిదా
నీ సౌండ్ పెంచు. శ్రీధర నీ మొబైల్ రా సౌండ్ పెంచు. ఎంత ఓకే మత్తయి సువార్త 5:22 ఓకే కనెక్ట్ అయ్యారు కదా సునందు కొయ్యబట్ట అక్కడ చెప్పిన మాట మీరు చూడండి మత్తయి సువార్త 7:3-5 మత్తయి సువార్త 7:3-5 ఈ అభిజోగ కరువ వ్యక్తి మానే నేరాలు మోపిన ప్రజలు నిజ ఆకిర సేమానంగర కొడి కట్ట వచ్చి అంటే వారి సొంత కన్నులో పెద్ద కర్ర దూలం ఉన్నది. అబ్బో అభిజోగ కరువ వ్యక్తి మానంగర నిజ చొక్కిరే నేరం మోపిన గొట్టే దూలం వచ్చి అంటే నేరం మోపిన వాడి యొక్క కంటిలో పెద్ద ఒక దూలం ఉన్నది. కుడి కన్నులో పెద్ద ఒక దూలం ఉంచుకొని మన అభిజోగ కరువ లోకమానే తంగర నిజ చక్కిరే బొడోటా గొట్టే దూలం వచ్చి అంటే నేరం మోపిన వాడి కంటిలో కుడి కంటిలో ఏమున్నది పెద్ద దూలాన్ని ఉంచుకుంటున్నారు. నిజ చక్కిరే కొడి కట్ట వచ్చి అంటే వారి సొంత కంటిలో పెద్ద దూలాన్ని ఉంచుకున్నారు. సేటా రొక్కి కిరి అవురు జనంగర చక్కిరే కుడాటికో కాడి వాపా చేస్తా కొరు అది సొంత కంటిలో పెద్ద దూలం ఉంచిన తర్వాత వేరొకరిని సరిదిద్దుకోవడానికి వెళ్ళేటట్టుకుంటున్నారు. అదే ఏసోపు ఒకట కహాణీ వచ్చి ఏసోపు అని చెప్తున్న ఒక మనిషి యొక్క కథ ఉన్నది. ఆ కహాణీలో 8 కోచు ఆ కథలో ఈ రీతిగా చెప్పబడుచున్నది అంటే మనుషు జన్మ సమయ దీట సంచి వచ్చి ఒక మనిషి జన్మించినప్పుడు జన్మించేటప్పుడు ఆయనకి 2 సంచులు మోట సంచులు ఉంటాయి. అదే తారో ఫ్రెండ్ రొట్ట సంచి వచ్చి ముందుకి ఒక మోట సంచి ఉంటది. అన్య లోక మానందర భూల్గుడిక సంచి అవన్నీ కూడా వేరే ఒకరిలో లేకపోతే అన్యుల యొక్క పాపములు అన్యుల యొక్క దోషాలు అన్ని కూడా రాసే దాచిపెట్టుకున్న ఒక సంచి పొచ్చర కొట్టే సంచి వచ్చి వెనక్కి కూడా ఒక సంచి ఉంది. సంచిన తంగర నిజ భూల్గుడికో సటి లోగోయిచి అందులో ఆయన సొంత తప్పులను ఆయన రాసుకొని ఉంచుకుంటు అంటే దాచుకొని ఉంచుకుంటున్నాడు. రెండరే సంచిరే అన్యలోక మానందర భూల్గుడిక ముందున్న మూటలో అన్యుల యొక్క తప్పులన్నిటి కూడా దాచుకొని ఉంచుకున్నాడు. పొచ్చర సంచిరే తంగర నిజ భూల్గుడిక వెనక్కున్న సంచిలో ఆయన సొంత పాపములన్నిటిని కూడా దాచుకొని ఉన్నాడు. అందుకే ఆ కథలో హీసోపు చెప్తున్న మాట ఆ 2 మూటల్ని అటు ఇటు వెనక్కున్నది ముందుకి ముందుకున్నది వెనక్కి ఒకసారి పెట్టి చూడు నాయన. వెనక్కున్న నీ తప్పులన్నిటిని కూడా ముందుకు తెచ్చుకో ఇతరుల తప్పులన్నీ కూడా వెనక్కి తీసుకో. అలాగైతే నీవి ఎవరిని కూడా తప్పు దిద్దించుకోవడానికి వెళ్ళవు. తప్పులను చూడడం ప్రారంభిస్తే వేరే ఒకరి యొక్క తప్పుని మనం చూసుకొని తెప్పుకోవడానికి వెళ్ళాం. అందుకే పరిసీలి యొక్క లక్షణం ఇలాగే ఉంటున్నది. వారి కంటిలో పెద్ద దూలం ఉంచుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా ఇతర సహోదరుల యొక్క కంటిలో పడిన ఆ చెత్తను తీయడానికి ప్రయత్నం చేసుకుంటున్నారు. అందుకే దయచేసి దురాలోచన చేత నేరం మోపొద్దు. తృతీయ విషయం 3 చెప్తున్న మాట చూడండి జూదంగర పత్రిక 16:16 చూడండి సరే అండి వినండి వారు వారు దురాశ చేత నిజ
కుమార్ అభిలాషర చలంది, వారు దురాశ చేత వ్యక్తి పరంగా నడుస్తున్నారు. నిజం నిజే కుమాభిలాసో సంత సంతాన దురాశతో చలివ లోకమని నడిచిన ప్రజా జనాంగం. అప్పుడు మార్గర జీవన రే, అందుకే మీ జీవితములో ఇది మనే నిజ దురాశ దుర్ నిజ అంటే దురాశ చెప్పున నడిచిన వారి జీవితం సర్వనాశనమైపోద్ది. ఎందుకంటే వారి జీవితాన్ని కొనసాగించేది వారి యొక్క సొంత శరీర ఇష్టములతోను. బైబిల్ కొహంది, అందుకే బైబిల్ చెప్పొచ్చేది గలాతీలకు రాసిన పత్రిక 5:16 దాని 24 ఈ రెండు వాక్యాంశాల్లో ఒకే మాట రాయబడి ఉన్నది. ఆత్మ అనుసరించి ఆచరణ కొరు, ఆత్మను అనుసరించి నడుచుకో. ఆమె కువాళి అభిలాషరే నోచనందు, ఆ సొంత దురాశ చొప్పున నడవకుండా. మన సొంత శరీర ఇష్టములతో దురాశలతో నడకుండా ఆమె పవిత్రాత్మర చాలనార చలో, పరిశుద్ధాత్మ చూపించుచున్న నడిపింపులో నడవడానికి ప్రయత్నం చేసుకో. నీవు పరిశుద్ధాత్మ చెప్పిన పోలికలో నడిస్తేనే నీ జీవితం అభివృద్ధిలో ఏ ముందుకి కొనసాగగలిగేది. అందుకే ఈ యుగములో పరిశుద్ధాత్మ దేవుడే సంఘాన్ని నడిపించుకొని తీసుకెళ్లిన వాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని కొనసాగించు పరిశుద్ధాత్మ చెప్పుతున్న ప్రణాళిక ప్రకారంగా జీవితాన్ని క్రమపరుచుకొని నడవాలి. చారి చారి తంద్ర స్వభావం, నాలుగోదిగా వారి యొక్క స్వభావం ఎటువంటిదో చూడండి. 16 చూడపదో యూదా పత్రిక 16 చూసారా, అక్కడ చదివిన మాటలు చూసారా, నిందించిన సేమానే బొడ బొడ కొత్త కోహే బలి, గొప్ప గొప్ప మాటలు వారు చెప్పి చెప్తూ ఉంటారు. ఏంటి గొప్ప గొప్ప కొత్త బొడ బొడ కొత్త కోవచ్చు? గొప్ప గొప్ప మాటలు అంటే ఏంటి తెలుసా? నిందించడం. అది మన ము బొడలోకో ము ఇమిదిక లోకో ము సిమిదిక లోకో బోలి బొడ బొడ కొత్త కో ఉంది. అంటే ఎలాంటి గొప్ప గొప్ప మాటలు తెలుసా? నేను గొప్పోడిని, నేను అది చేశాను, నేను ఎలా చేశాను, ఇలా చేసుకొని వెళ్తున్నాను, ఇది నా పద్ధతి అని చెప్పుకొని సొంతంగా పొగుడుకుంటున్నాడు. అదే ఆత్మీయంగా సేమానే గర్వ కొరచు. అంటే ఆత్మీక విషయములో వారి వారే వ్యక్తిపరంగా గర్విష్ఠులుగా మారివి. అవరు కొత్త సున్లే అమకు జోనా పడి వారి మాటలు వింటేనే మనకు అర్థమైపోతుంది. అనేక మంది ప్రజలు కూడా ఇలాగే తయారైపోయారు. వారు చేసే పని ఏంటంటే కొత్త కోయికరి చెప్పే మాటలే గొప్ప గొప్పది. సత్యపాయి అంది నిమిత్తము ఈ లోకమాన స్వభావ గుడిక సెమిది యాక. అందుకే ఈ మనుషుల యొక్క స్వభావం ఇటువంటిగా ఉన్నది. అదే పాంచ విషయం 5 చెప్పబడిన మాట, స్వార్థ సిద్ధి నిమందే సమానే లోకంగో ముఖ ఉపరే ప్రశంసా కొరంది. ముఖ దేకి కిరి ముఖ ప్రశంస. 16 ఏ మాటలు పలుకును? డంభమైన మాటలు పలుకును. ఎస్ వారి నోరు డంభమైన మాటలు పలుకును. ముఖ దగ్గర ప్రశంసా కొరంది అంటే మనుషులను చూసుకుంటూ ముఖం చూసుకుంటూ ముఖస్థితి చెప్తుంటారు. అనేకులు ముఖస్థుతికి ఎక్కువ ముఖస్థుతి చూసి మాట్లాడతారు. ముఖం ముఖం కొహంది వారు కొరంది. వారు ముఖస్థుతి చేసి గొప్ప గొప్ప మాటలు చెప్తారు. సామెతల గ్రంథం 26:29 చదవండి. 26:29
సామెతల గ్రంథం చదవండి 28 ఏ మాటలు అదానా ఏ మాటలు చెప్పువారు ఇచ్చుకక ఇచ్చకపు అంటే ఒకసారి చొట్టువాది ముఖం ఇచ్చుకప్పు ముఖం ఏటి తన అర్థం మీకు అర్థమైందా? దాని అర్థం ఏంటో మీకు వివరణ తెలుస్తుందా? ముఖస్థితి చెప్పిన మాటలు పొగుడుకొని చెప్పే మాట అంటే నీకు దగ్గర ఉన్నవాడికి నీ పొగుడుతున్నారు. తొమ్మిది ముఖం దక్కికి కూడా ప్రశంసా కొర అంటే మనిషిని చూసుకొని మనిషి తద్దం మనిషికి ఉన్న పద్ధతులు చూసుకొని ముఖస్థుతి చెప్పడం గొప్ప మాటలు చెప్పడం చేట అమర జీవన వినాష్టం అలా చెప్పిన వారు జీవితం నాశనం అయిపోద్దని బైబిల్ చెప్తున్నది. ఆమె కోణ కొనివ్వనాయి మనం ఏం చేయకూడదు? ముఖ దక్కికి ప్రశంసా కొర ముఖస్థుతి చెయ్యకూడదు. జొడకు జొడకు ముఖ దక్కి ప్రశంసా కొరమనాయి ముఖం చూసుకొని లాభం కొరకు ముఖస్థుతి మాటలు చెప్పకూడదు. ఇటు యూదా కొవచ్చు కొయ్యబట్ట అభిషేకుడికి అందుకే యూదా పత్రిక 16 వచనంలో ఆయన చెప్తున్న మాట ఏకసేమానే బస్ససా కొరచు మొదటిది వారు ఏం చేస్తున్నారు? సణుకులాడుతున్న ప్రజలు దుద్యరే సేమానే అభిచోగ కొరంది. రెండోదిగా దురాలోచన చెప్పున నోరం మోపిన వారు తీని సేమన నిజ ఆసార చలివాలోక. మూడోదిగా వారు దురాశ చెప్పున నడిచిన ప్రజాంగ జనాంగము. వారు గర్విష్ఠులుగా గొప్ప గొప్ప మాటలు చెప్తారు. వారు ఏం చేసిన ముఖస్తుతి మాటలు చెప్తూ ఉంటారు. ముఖం చూసుకొని ముఖస్తుతి మాటలు ఇది ఆమె సత్ర పదకం. ఇక 17 వచనానికి రండి. యూదా పత్రిక 17 వచనం 17 యూదా పత్రిక 17 వచనం అమ్మ శ్రీధురా నీ చదవరా కరెక్ట్. అపోస్తులు ముందుగా జ్ఞాపకం చేసిన మాటలను మరలా జ్ఞాపకం చేసుకో. అంటే ఇంతకు ముందు అపోస్తులు ఏం చెప్పుకొని వచ్చిరి అది మనకి తెలియాలి. అందుకే యూదా చెప్పుకోనేలేది విశ్వాసిమానే దేవుని యొక్క బిడ్డలారా ప్రేరితమానే పూర్వరే కొయ్యాభిషేక్తమే మనపకో. అపోస్తులు ఇంతకు ముందు మనకి చెప్పిన మాటలను జ్ఞాపకం తెచ్చుకో. ప్రేరితమానే కోణ కహుతులే అలాగైతే అపోస్తులు ఏం జ్ఞాపకం ఏం చెప్పుకొని వచ్చిరి? ప్రేరిత పుస్తకం అపోస్తుల క్రియ కొడి అధ్యాయంలో 20 అధ్యాయములో 19-30 పర్యంతం పడదు. 29 వచనము 29-30 పర్యంతం పడదు. 29-30 వచనము 20 అధ్యాయంలో 29-30 అపోస్తుల క్రియ. ఇరవై అధ్యాయము
ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై దూడలు అదే ఎడిది పెట్టాడు ఒరియాలందడి అక్కడ అపోసలైన పౌలు గారు పాలకమానకు సమస్త డాకిలే సంఘములో ఉన్న సంఘ సేవకులు అందరికి పిలిచారు పిలిచి చెప్పిన మాట నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన దూడలు దృఢములు తోడేలు కదా క్రూరమైన తోడేలు కదా అవును క్రూరమైన క్రూరమైన తోడేలు సంఘం లోపలికి వస్తాయి ఇది పౌలు గారు చెప్తున్న మాట నేను వెళ్ళిపోయిన తర్వాత సంఘం లోపలికి క్రూర మృగాలు వస్తాయి అని చెప్పబడుచున్నది వారు వచ్చి వారు ఎలాగ వస్తున్నారంటే గొర్రె పిల్ల వేషాన్ని ధరించుకొని వచ్చిన క్రూర మృగాలు శరీరాన్ని చూస్తే శరీరం మేక పిల్లలా కనిపిస్తుంది కానీ తన ముఖం చూస్తే తోడే మనే బాగా గుడిక పరిదూసుకో నక్కలు లాగా కనిపిస్తాయి తోడేలు లాగా కనిపిస్తాయి అర్థమవుతుందా బయట చూచినప్పుడు గొర్రె పిల్లగా ఉంటూ ముఖము మాత్రం తోడేలుగా ఉంటది క్రూర తోడేలు అని తారు అర్థం దాని అర్థం ఏంటంటే కొత్త ఈ మాటలు యేసుక్రీస్తు వారు కూడా ఈ మాట చెప్పిరి అదే అప్పుడు మన దాని వారు అది ఎక్కడుందో ఒకసారి మనం చూడాలి పౌలు అపోసలైన పౌలు గారు కొత్త కోరికని పాంచ వర్షం పొరే ఈ మాట చెప్పిన ఐదు సంవత్సరాల తర్వాత మండలి మిత్రులకు సంఘము లోపలికి ఈ బాగోగుడిక ప్రవేశకు ఇలాంటి క్రూర దోడేలు ఈ సంఘం లోపలికి వచ్చేసినాయి ఈ మాటని చెప్పినది ఎక్కడ తెలుసా ఎఫెసోస్ అని చెప్పబడిన చోట్లో దేశంలో ఈ మాట చెప్పిరి అప్పుడు పౌలు గారు చెప్పారు క్రూరమైన తోడేలు సంఘం లోపలికి వస్తుందని ఈ మాటని యేసుక్రీస్తు వారు కూడా వివరణ చెప్పి ఉన్నారు మనం చదివిన వాక్యం మర్చిపోకూడదు యూదా పత్రిక 17వ వచనములో క్షమించాలి అపొస్తల క్రియలు మనం చదివిన మాట మర్చిపోకూడదు మత్తయి సువార్త 10వ అధ్యాయములో 16వ వచనం చూడండి మత్తయి సువార్త 10:16 యేసుక్రీస్తువి ప్రభు యేసుక్రీస్తువి కహుచి చూసారా అక్కడ యేసుక్రీస్తు వారు కూడా చెప్తున్న మాట ఉమమానే మీరు భాగమానంగర మధ్యరు తోడేలు మధ్యలో ఉందా పదము చదువు చదువు నాయన చూసారా ఈశ్వరా కోటికి దుమ్మ పొట్టించింది యేసయ్య దేవుని బిడ్డలను ఎక్కడికి పంపించుచున్నారు భాగమానంగర మధ్యరు తోడేలు మధ్యలోకి గొర్రె పిల్లలను పంపిస్తున్నారు అనే కైవారు అర్థం అలాగైతే నేను చెప్పొచ్చిన అర్థమే మనగా ఈ తోడేలు తోడేలు అని చెప్పింది ఏంటి అంటే తప్పు బోధలు చెప్పుచున్న సేవకులు ఇంకా మీకు బాగా తెలియాలంటే యేసుక్రీస్తు వారు చెప్పిన వివరణ చూడండి మత్తయి సువార్తల పుస్తకము 7వ అధ్యాయము 15వ వచనం మత్తయి సువార్త 7:15 చూసారా హలో చూడు చూసారా చూసారా ఏసై చెప్పిన మాట అబద్ధ భావాది మానం కొట్టారు సావధానం వైతావు
ସେମାନେ ମେଣ୍ଡା ବେଶରେ ତୁମମାନଙ୍କ ପାଖକୁ ଆସନ୍ତି କିନ୍ତୁ అరే నువ్వు కలివర అర్థం బుజిపడలేదు. నేను చెప్పొచ్చిన మాటలు అర్థం అక్కడ స్పష్టమైంది కదా. అవి యేసు కొవి కోవుతుంది. అక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఈ వివరణ చెప్తున్నారు. ఉమమానంగర మధ్యకు మీ మధ్యలోకి ఏ మెంఠామానంగర వేష దారికి దారణ కొరి మేకల ఒక వేషాన్ని ధరించుకు చేసుకుంటూ తంగర బిత్తరే వారి లోపల ఎందువా భాగో వారు క్రూర తోడేలు క్రూర ముగమైన తోడేలు అంటే లోన క్రూర మృగత్వంతో ఉన్న తోడేలు స్వభావం బయట చూస్తే బయట చూసినప్పుడు మీరు అనుకుంటారు బయట ప్రకృతి చూస్తే ఓ ఇదొక గొర్రె పల్లెమో అనుకుంటారు కానీ హృదయం లోపల చూస్తే క్రూర మృగమైన తోడేలు స్వభావం చూపిస్తున్నా పౌల అందుకే పౌలు గారు చెప్తున్నది నేను వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు సంఘము లోపల వస్తారని అందుకే యూదా కూడా ఈ మాటని జ్ఞాపకం చేసి అందుకే అపోస్తులు జ్ఞాపకం చేసిన విషయాలు ఇది మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకో అంటే ఈ తోడేలు విషయం గురించి అపోస్తులు ఇంతకు ముందే వివరించి చెప్పి యేసుక్రీస్తు వారు కూడా వివరణ ఇచ్చి ఉన్నారు అందుకే ఈ విషయం గురించి మీరు జాగ్రత్త పాటు అందుకే సంఘం లోపల వచ్చుచున్న ప్రవక్తలు గాని సేవకులు గాని త్వర త్వరగా అంగీకరించొద్దు ఆయన సిక్కేయండి మొదటి ఆయన నేర్పించుచున్న నేర్పుదల ఏంటినే తెలుసుకోవాలి ఆయన లైఫ్ కోణం రెండోది ఆయన జీవితము జీవిత అనుభవం ఎలాగుంది ప్రసంగ సభ కొరిపారండి అందరూ వాక్య పరిచయ చేయొచ్చు సాతాను మనకన్నా బాగా వాక్య పరిచయ చేయగలుగుతాడు యేసుక్రీస్తు వారి దగ్గర సాతాను వచ్చి వాక్య పరిచయ చేయలేదా మనమై ఉంటే మనం చెప్పు నువ్వు సాతాను ఎంత సూపర్ గా వాక్యం చెప్తున్నాడేమో అంటాం ఏం చెప్పారు సాతానా నువ్వు నన్ను విడిచిపెట్టి పో అని గద్దించారు అందుకే వాక్య పరిచయ చేయడానికి వచ్చిన వాడు వాక్యం గురించి విన్నవాడు వాక్యం గురించి అవగాహన కలిగితేనే మాత్రమే తమటి అయిపోయారు అలాగైతేనే మీరు విశ్వాస జీవితంలో నిలకడగా నిలబడగలిగేది సత్యపాయి అందు గురించే పౌలు కోహుచుంది పౌలు చెప్తున్న మాట యూదా కోహుచుంది యూదా చెప్తున్న మాట పూర్వరే కోదే ఇచ్చేట పాత కాలములో ఉన్న అపోస్తులులు చెప్పిన మాట జ్ఞాపకం తెచ్చుకున్నది బైబిల్లో తీరి ప్రకారం బైబిల్లో మూడు రకాలైన బాగగుడిక విషయముగం కోయిలే తోడేళ్ళు గురించి రాయబడి ఉన్నది ఒకటి ప్రేరిత పుస్తకరే కొడియర నాపదో మొదటిది అపోస్తల క్రియ 20:9 దుద్యరే మత్తయి సువార్త 10:16 రెండోదిగా మత్తయి సువార్త 10:16 తోడేలు గురించి రాయబడి ఉంది తృతీయరే మత్తయి సువార్త 15 మత్తయి సువార్త 7:15 తోడేలు గురించి రాయబడి ఉంది అందుకే ఇలాంటి క్రూర మృగత్వం కలిగిన తోడేలైన సేవకులతో జాగ్రత్త పాటించుడి యూదాంగర పత్రిక కోసం ఓకేనా క్లియర్ అయింది కదా ఇక యూదా పత్రికలో రండి అదో ఒట్రో 18:19 కలిపి చదవండి వారు పరిహసించిన వారిగా మారిది కొనకొనండి వారు ఏం చేస్తున్నారు పరిహసించుచున్నారు ఉందా పదము వారు ఎటువంటి మనస్తత్వం కలిగిన వారు అంటే ఆత్మిక విషయాలు జరిపించుకొని వచ్చిన పిల్లలను చూసి పరిహసించుచున్నారు
అంటే అలాంటి వారి జీవితంలో ప్రభుంగర సంతోష కొరనాంది, వారు దేవునిని సంతోషపరచడానికి ప్రయత్నం లేదు. కిందు గాని భల జీవన జాగన కొరువ పిల్ల మార్క దేకి పరిగాస కొరంది. అంటే చక్కగా జీవితాన్ని జీవింపచే జీవించుచున్న పిల్లలను ఆత్మీకులను చూచి వారు ఏం చేస్తున్నారు? పరిహాసముతో ఉన్న మాటలు. ఏ పరిహాస కొరువకే లోకమని కెమిది కలదు. ఆ పరిహసించిన వారి యొక్క స్వభావం ఎటువంటిది? పంతొమ్మిదవ వచనం చెప్తున్నది చూడండి. Yes. చూసారా, ప్రకృతి సంబంధులై ఆత్మ లేని వారై సంసారిక మనుషు, ప్రకృతి సంబంధికులైన మనుషులు. చెప్పిన మాట జాగ్రత్తగా వినాలి. అప్పుడు ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా వింటేనే అర్థమయ్యేది. వారు ఎలాంటి వారు? ప్రకృతి సంబంధులైన మనుషులు. జగత్తర మనుషు అంటే లోక సంబంధులు అని చెప్పొచ్చు. అది దీని ప్రకారం మనుషు. అందుకే ఈ రోజు నేను మూడు రకమైన మనుషుల గురించి చెప్తాను. ప్రథమ మనుషు మొదటిది ఇది లెక్కదాయిచి కొనకొచ్చింది. సంసారిక మనుషు, ప్రకృతి సంబంధమైన మనుషులు. ద్వితీయ శారీరక మనుషు, రెండోది శారీరక రీతిగా జీవించిన మనుషులు. దీని మూడోది ఆత్మీయ మనుషు, ఆత్మిక మనిషి. ఉంది ఇంకొకసారి నేను చెప్తాను వినండి. ప్రథమ మనుషుకి మొదటి మనిషి ఎవరు? సంసారిక మనుషు, ప్రాకృతిక సంబంధి అయిన మనిషి. ఈ జగత్తర ఇచ్చా సార్ జీవన మనుషు అంటే ఈ మనిషి లోక ఇష్ట ప్రకారంగా లోక ఆశలు నెరవేర్చుకుని తిరిగేవాడు. వీరు ఇప్పుడు ఇక్కడ ఐగుప్త దేశంలోనే ఉండేది. అంటే వారి ఆలోచన ఆత్మిక విషయం గురించి కాదు, కానీ భౌతిక సంబంధ విషయం, లోక సంబంధమైన విషయాలే వారికి గుర్తింపు ప్రాముఖ్యత కలిగేది. వారు రక్షణ పొందట్లేదు. మనసుకు అలాంటి మనిషికి పౌలు పిలిచిన పేరు మీరు చూడండి. ప్రకృతి సంబంధులైన మనుషులు. ప్రథమ కొరింది మొదటి కొరింతీలకు రాసిన పత్రిక అధ్యాయం రెండో అధ్యాయము 14వ వచనం. ప్రథమ కొరింది మొదటి కొరింతీ పత్రిక 2:14 మొదటి కొరింతీ 2:14 ఒకటి కాదురా నాయనా, 2వ అధ్యాయము. ప్రకృతి సంబంధి అయిన మనిషి. చూడండి అక్కడ మీరు మెల్లమెల్ల చదవండి, మెల్లిమెల్లిగా రావాలి. ఇక్కడ కొన్ని విషయాలు రాయబడి ఉంది. అక్కడ గుర్తింపు కలిగిన కొన్ని మాటలు ఉన్నాయి. వారు ఎటువంటి మనుషులు? సంసారిక మనుషు. చూసారా, మొదటి పదం ప్రకృతి సంబంధమైన మనుషులు. సంసారిక మనుషులు పాంచటి గుణశటి లెక్క. ప్రకృతి సంబంధమైన మనిషి గురించి ఆ వాక్యములో ఐదు గుణము గురించి రాయబడి ఉంది. సరే, అప్పుడు మన అది ఒక్కొక్కటిగా మెల్లిమెల్లిగా చదవాలి. సంసారిక మనుషు మొదటిది వారు ఎలాంటి వారు? ప్రాకృతిక సంబంధం కలిగిన వారు. అది ప్రథమరే చదవండి. చూసారా, తర్వాత దేవుని ఆత్మ విషయము అంగీకరించడు. తర్వాత అది అతనికి వెర్రితనములో ఉన్నది. ఓకే, తర్వాత ఆత్మభావం. ఏం మాట అది? ఆత్మ భావం, ఆత్మ అనుభవం చేతనే. చాలు చాలు చాలు, ఒక్కడే చదవండి, ఒక్కడే చదవండి. ముగ్గురు చదివితే మనకు కూడా అర్థం అవ్వదు. ఒకరొకరు చదవండి. చదువు రేపక. ఆత్మ అనుభవం అమ్మ కారణ సహీ సబు తాహా నికటరే మూర్ఖదా.
పదిమూడో వాక్యం మాయచ్చా పదమూడో పదమూడు సహి సమస్త విషయ మధ్య అంగమనే మనుష్యరు జ్ఞానం ద్వారా శిక్షిత వ్యవహార వాక్యరే ఒకటి నౌ మాత్ర ఆత్మీక విషయ సబు ఆత్మీక విషయ ద్వారా బుజాయి ఆత్మీయ విషయరే తక్కు బుజివో నై అంటే ఆత్మీక విషయం గురించి చెప్తే ఆయనకి అవగాహన ఉండదు ఉందా ఉంది కదా మాట ఆ మాట ఆత్మీక విషయం సహింపజాలడు సంసారిక మనుషులు లక్కడ ప్రథమరే అందుకే ప్రాకృతిక సంబంధులక విషయములో ఉన్న మొదటి స్వభావ తత్వము ఆత్మ విషయంతో జోడనాయి ఆత్మీక సంబంధించిన విషయం ఆయనకి పట్టుదల లేదు వాటి గురించి ఆలోచన ఉండదు ఆయనకి ఆత్మీక విషయం గురించి రెండోది ఆత్మర శిక్షమాన గ్రహణ కొరను ఆత్మీక నేర్పింపును నేర్చుకోరు చౌద పదం పద్నాలుగో వచనం చదువమ్మా రెండు పద్నాలుగు చదవమ్మా చూడు ఏ దైవత్తుని ఆత్మని అంగీకరించింది దేవుని యొక్క ఆత్మను ఏం చేయడు అంగీకరించడు అంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా నేర్పించిన బోధలు లేకపోతే నేర్పించిన శిక్షణ వాడు నేర్చుకోడు రెండు మూడు తిని మూడోదిగా సేమానుకు సడా వచ్చి మూర్ఖద అది వారికి వెర్రితనముగా ఉంటున్నది సంసారిక మనుషుకు ఆత్మీక విషయము సేమానుకు మూర్ఖద ప్రకృతి సంబంధమైన మనుషులకి అది ఏమవుతున్నది వెర్రితనం వెర్రితనముగా మారుచున్నది ఎన్ని దేవుని యొక్క మాటలు చెప్పినా అది వారికి వెర్రితనమే అనిపిస్తుంది ఓకేనా నాలుగు నాలుగోదిగా ఈశ్వరంగా మనో నాయి తక్కువ వారిలో దేవుని యొక్క మనసు లేదు ఆత్మీక మనసు లేదు ఓకే ఐదోది సేమానికి ఆత్మనై వారిలో అసలు ఆత్మే లేదు ఎలా యూదా కోగుతులే సడ ఇదే యూదా పత్రికలో యూదా కూడా చెప్తున్న మాటే మరి శారీరక మనసు ప్రకృతి సంబంధమైన మన జగత్తర మనసు ప్రకృతి మనసు ప్రకృతి సంబంధమైన మనిషి సేమానికి ఆత్మనై వారిలో ఏం లేదు ఆత్మ లేదు ఆత్మ వాస కొరందినై వారు ఆత్మలో నివసించడానికి వారికి ఇష్టం లేదు ఆత్మ నివసించలేదు ఆత్మ నివసింపులో ఉండడానికి వారికి ఇష్టం లేదు ఉన్నారా నేను చెప్పింది అర్థమవుతుందా సేమానే సంసారీయ మనుషులు పాంచటి గుణ నేను చెప్పొచ్చేది ప్రాకృతిక సంబంధులొక్క ఐదు గుణము గురించి నేను చెప్పొచ్చింది ఏకో మొదటిది సేమానే సేట గ్రహణ కొరంది ఆత్మీక విషయాన్ని అంగీకరించరు సిక్క రెండోది ఆత్మీక నేర్పింపును ఒప్పుకోరు తృతీయరే సేమాన కొన తక్కువ బెరితను తగ్గర కొన వచ్చి మూర్ఖద మూడోదిగా ఆత్మీక విషయాలు వారికి వెర్రితనముగా కనిపిస్తున్నది చారి నాలుగోది ఈశ్వరంగర మన ఆత్మీక విషయం గురించి వారికి మనసు లేదు ఐదోదిగా వారికి ఆత్మ వాసన వారిలో ఆత్మ నివాసమే లేదు ఇది ప్రకృతి సంబంధమైన మనిషి క్లియర్ అయిందా అర్థం బుద్ధిపరచుకున్నాయి పుత్తూరులాయ్ గారు క్లియర్ అయిందా గంగరాజు భాషకు అర్థమైందా లేదా ఇక్కడ గంగరాజు భాష గారు మీ అందరికి అర్థమవుతుందా ఇదే ప్రకృతి సంబంధి అయిన మనిషికి ఉన్న లక్షణాలు రెండవది ద్వితీయ మనిషి రెండోది ఉన్న మనిషిని చూడండి శారీరక మనిషి శారీరక మనిషి ఏమండి యూదా పత్రికలో చూసారా శారీరక మనిషి శారీరక మనిషి శారీరక మనిషి ప్రథమ కొరింది మొదటి కొరింతిలకు రాసిన పత్రిక తిని అధ్యాయం మూడో అధ్యాయములో ఎక్కువ దుయి పద పడదు మొదటి రెండు వచనాలు చదవండి ఇక్కడ శారీరక మనసు పోలికో ఉంది శరీర సంబంధులైన మనుషులని చెప్పబడుతున్నది
శారీరక మనుష్య శారీరక సంబంధులైన మనుషులు శారీరక మనుష్య వాళ్ళకి కొన అర్థం శారీరక సంబంధులైన మనుషులు అంటే ఏంటి అర్థము చెప్పలేదు శారీరక సంబంధులు మనిషి అని చెప్పిన అర్థము ఏమండి శారీరక శారీరక మనుషులు కయ్యే తార అర్థం శారీరక సంబంధి అయిన మనిషి అని చెప్తే దాని అర్థం ఏంటి ఆత్మ లేని అయితే నేను చెప్పొచ్చిన పని అర్థం తెలుసుకోండి శారీరక మనుష్య వాళ్ళకి అర్థం శారీరక మనిషి అని చెప్పిన దానికి అర్థము పరిత్రాణ పాయితులే వారు ఒకప్పుడు రక్షణ పొందిరి పరిత్రాణ పాయిల పోరే రక్షణ పొందిన తర్వాత శరీరానుసార జీవన దామన కొరికి రక్షణ విధానములో నడవకుండా శరీరం చెప్పినట్టుగా నడిచిరి ఓకేనా అంటే ఒకప్పుడు వాళ్ళు రక్షణ పొందుకున్నారు పొందుకున్న తర్వాత రక్షణలో నడవలే బదులుగా శరీరం చెప్పినట్టుగా నడిచెళ్ళిది హలో అర్థమైందా ఏమైనా పరిత్రాణ పాయలే ఒకప్పుడు వీళ్ళు రక్షణ పొందుకున్నారు ఏమైనా మిశ్రాంచాడులే ఐగుప్త దేశాన్ని విడిచిపెట్టారు కనాని దేశానికి ప్రయాణం కొనసాగించింది మరుభూమిలో వచ్చి అరణ్యములోనే జీవితం ఉంది కానీ ఏమానంగర స్వభావ శరీర విషయమాన చింతితో కానీ వారి స్వభావ తత్వం చూస్తే ఆత్మిక విషయం కన్నా శారీరక విషయమే వారికి చాలా ప్రాముఖ్యత కలిగేది పౌలు అందుకే పౌలు గారు సంఘ సమంటళి కొరింథీయ సంఘ బిడ్డలకు కోచొంది చెప్పుతున్న మాట ఏంటి కోచొంది బాయి మానే వారు నాకుచి సహోదరులారా అని పిలుస్తున్నారు బాయి మానే ఆకాశం మానే అంటే వారు సహోదరులారా అని చెప్పి పిలవబడుచున్నారు చూడాలి దాని అర్థం ఏమంటే పరిత్రాణ పైత్వ వ్యక్తి వారు రక్షణ పొందిన ప్రజలే హిందూ బాయి ఆక గాని సంఘముల సహోదరుడే గాని శారీరక మనిషి గాని వారి తత్వము శారీరక తత్వమే శరీర మనిషి అందుకే శారీరక మనిషి ఎటువంటి వాడు మొదటి వచనం చదవండి చెప్పలేకపోతీని తర్వాత చూసారా క్రీస్తు నందు శారీరక మనుషులము ప్రథమ లక్షణం శారీరక మనిషి యొక్క మొదటి లక్షణము శిశు ఆక పసిబిడ్డలు వారు వచ్చి ప్రామర మండలిని మన సంఘాల్లో కూడా చాలా మంది పసిబిడ్డలు ఉన్నారు కదా అయ్యుండొచ్చు పెళ్లి చేసుకొని ఇద్దరు ముగ్గురు పిల్లలుంటారు కానీ ఆయన మనస్తత్వం పని చూస్తే పసి పిల్లల్లాగే ఉన్నారా అలాంటి సంఘస్థులు శారీరక మనుషులకి ఆత్మీయ మనుషులు దాడి పరివు ఇది నేను పూర్తిగా వివరించేటప్పుడు మీకు అర్థమైపోతుంది ఈయన శారీరక మనిషి ఆత్మిక మనిషి అన్న తెలుసుకోగలుగుతారు అప్పుడు మీరు నాకు చెప్తారు ఏమనుకు కూడా దొరకారు ఏమైనా శిశు ఆక వీరు ఎలాంటి స్వభావంగా పసిబిడ్డలు వీరు దూయి దూయి తంకర స్వభావం దూయి దూయకో రెండోదిగా వారి స్వభావం చూడండి దూయి 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 రెండోది రెండో వాక్యం రెండో వచనం చదివింది అర్థమైందా గ్రహణ కొరకు సమర్థన అంటే అంగీకరించడానికి అది కాదు కదండి పక్షిపానే వరకు మనసు లేదు వారికి అది తినడానికి మనసు లేదు భుజించుటకు మనసు లేదు ఉందా శిశు మానకర విషయంతో దాకో పసి బిడ్డల ఒక విషయం చూడండి కాయవాకి వారికి తినడానికి ఇస్తే తింటారా తినరు కదా
తొమే విసింది ఆక చాలా మంది ఆత్మీకులు మీరు కూడా అలాగే కదా ముఖెత్త వాక్య కొలుతులే నేను ఎన్ని వాక్యాలు చూపించినా కూడా కష్టం కొక్కి చార్ట పాంచిట్లా మొబైల్ రక్కి అప్పుడు మనకి సిక్కాదు అవుతుంది నాలుగైదు మొబైల్ ఉంచుకొని మీకు నేర్పిస్తున్నాను కానీ తుమ్మమనే వాక్య కాయవాపా ఇచ్చాలాగి ఉన్నా ఈ వాక్యాన్ని తినడానికి ఉన్న ఒక ఆశ దప్పిక కలగట్లే తినరు తినరు కరెక్టే చెప్పింది కాగితే కాయము ఉన్నాయి ఎందుకు తినరు కాగి తుమ కాయవాక ఇచ్చాలాగున్నా ఎందుకు తినడానికి ఇష్టం లేదు తుమే శిశువాక ఎందుకంటే మీరు పసిబిడ్డలు తుమే కూడా శిశువాక శారీరక మనిషి అంటే పసిబిడ్డలు కాబట్టి మీరు శారీరక మనిషి శారీరక మనిషి శారీర విషయాక తిందా అంటే శారీరక సంబంధించిన మనిషికి శరీర సంబంధ విషయాల గుర్తింపు సత్తిపాయి అందుకే ఒంటడిన అధికాంశ లోకమా సంఘములో సకానికి సకం మంది వాక్య బోల బాబర సేమానే కౌనంది వాక్యాన్ని ఆహారముగా భుజించటలేదు వాక్య సేమానే వాక్యముగా పూర్తిగా భుజించటలేదు శిశు పరిమండలి అందుకే ఇప్పుడు కూడా చిలిపి చంటి బిడ్డలలాగే కొట్టుకునేది వారి గుణాలు చూడండి వారి విషయం గురించి చెప్పబడుచున్నది మొదటి వచ్చిన మరలాక్షణ చదవండి ఈ శారీరక మనిషి ఎలాంటి వాడు ఆత్మ సంబంధం మనుషునై ఆత్మ సంబంధి అయిన మనిషి కాదు ఓకేనా ఏమైనా శిశు వారు పసిబిడ్డలు కాయబనై వారు తినిన ఆహారం తినరు ఏమే కోణం వచ్చి ఇప్పుడు ఆత్మీయ మనలోకనై వారికి ఏం లేదు ఆత్మీక మనస్తత్వం లేదు ఓకేనా భుజపర్ణి పుత్తూరులో ఉన్నవారు అర్థమవుతుందా తాపర సేవానగర్ కూడా దేకు దాని తర్వాత వారి గుణము చూడండి పాంచు దాకు పాంచు విషయం ఐదో విషయం చూడండి కూడా వచ్చి తారు మరి తీరి పదకు మూడో వచనం చదువున్నానా ఎలాగ నడుచున్నారు వారి నడివిడికి ఎలాగున్నది శారీరక మనసు పరిచలుచుంది శారీరక మనిషిగా నడుస్తున్నారు అంతే కదా వారి నడవడిక ఎలాగుంది శారీరక మనసు పరి అంటే శేష మనసు పరి శారీరక మనిషి పోలిక హలో ఉన్నారా పాంచో కింది చలుతుంది శారీరక మనసు వారి నడవడిక ఎలాగుంది శేష మనసు కిమిది వచ్చేసింది కడపటి ముగింపు మనిషి ఎలాగున్నారు శారీరక మనిషి ఎలాగున్నాడు అలాగే నడిచేది సో శమానగర మధ్య వివాదం వచ్చి వారి మధ్యలో ఏముంది కలహం కలహం ఏమండి ఉందా వారి మధ్యలో ఏముంది కలహం తరు ఎగర పదం ఏకో దేవ ఎగర పదం పడుంది మొదటి అధ్యాయం 11వ వచనం చదవండి ఏదన్న వివాదం బస్ 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 చాలనా చాలనా మీలో కలహము చూసారా ఆ సరే పూర్తిగా చదువునానా ఆ ఇప్పుడు చదువునైనా వివాదం వచ్చి కొరింథ్య మండలి అంటే కొరింథ్య సంఘ బిడ్డల మధ్య ఏముంది కలహం ఉంది కొరింథ్య మండలి మిత్ర వివాదం కొరింథ్య సంఘ బిడ్డల మధ్యలో ఉన్న కలహము కొరింథ్యకి వ్యాపారం పై కట్ట బౌడి దాయితులు కొరింథ్య దేశానికి వ్యాపారం చేయుటకు ఒక సహోదరి వెళ్ళింది ఆమె పేరు క్లేవా ఆ క్లేవా వ్యాపారం కొరివాపై దాయితులు ఆ క్లేవా అక్కడ వ్యాపారం చేయడానికి కొరింథ్కి వెళ్ళింది అడ బిజినెస్ కు పైసడి జాయితులే వ్యాపార అభివృద్ధి కొరకు వెళ్ళింది బిజినెస్ పైసడి జాయితుల సమయరే వ్యాపారం కొరకు వెళ్ళినప్పుడు కొరింథ్య మండలి రే విశ్వాసి మానంగర మధ్యరే వివాద విషయం ఈ బౌడి సుడిపా అంటే కొరింథ్య సంఘ బిడ్డల మధ్య ఉన్న కలహం గురించి వేరే ఒక సంఘములో నుంచి
ఈ సహోదరి కంటనవ ఆ సహోదరి విన్నది ఏ సే భౌని కోణపై జాయితలే ఆ సహోదరి ఎందుకు ఆ ఊరికి వెళ్ళింది సే కొరింథలో బిజినెస్ కోసం జాయితలే కొరింథలో బిజినెస్ చేయడానికి వెళ్ళింది బిజినెస్ పై జాయితమా సమయరే బిజినెస్ కోసం అక్కడికి వెళ్ళినప్పుడు కొరింథ మండలి రే కొరింథ సంఘములో విపాదం విషయ సుడిలే సభ కలహం విషయం గురించి వింది ఆమె శతవేళ పౌలు పక్కకసి అప్పుడు ఆమె పౌల్ దగ్గరికి వచ్చి ఈ భౌని కౌచి ఆ అమ్మ చెప్తున్నది కొరింథ మండలి రే కొరింథ సంఘ బిడ్డల మధ్య విపాదం వచ్చి కలహం ఉంది మధ్య రే వారి మధ్యలో నోట వరదాలు వచ్చి తొమ్మిది కృపావరాలు ఉన్నాయి నోట వరదాలు తిమాసమే రే తొమ్మిది కృపావరాలు ఉన్నప్పుడు ఏమి సేమన శేష మనుషు ఇప్పుడు కూడా వారు ముగింపు మనిషిగా ఉన్నారు ఏమి శారీరక మనుషు ఇప్పుడు కూడా వారు శారీరక మనిషిగానే ఉన్నారు ఏమి కిరోపి ఇచ్చి ఇప్పుడు కూడా వారు పాలు తాగేటట్టుగా మారిపోయిరి హైవాకి ఇచ్చాలాగునా వారికి బో గట్టి భోజనం అక్కర్లే ఏమి సేమానగరంతో విభాగం వచ్చి ఇప్పుడు కూడా వారి మధ్యలో కలహం ఉందని వాస్తవమే క్రైస్తవుల మధ్యలో ఇప్పుడు కూడా క్రైస్తవుల మధ్యలో సఖానికి సఖం మంది శారీరక మనిషి శారీరక మనిషిగా జీవిస్తున్నారు వారికి వాక్యం అక్కర్లే వారికి కథలే కావాలి బడ బడ మీటికి దాయకి అసభ లోకమార్కు పోతారు పెద్ద పెద్ద సభలకు వెళ్ళిన వారికి వెళ్ళి అడిగి చూడండి వారు చెప్తారు సూపర్ గుండిదండి ఏం చెప్పారంటే కగానే ఆయన కేవలం ఒక కథ చెప్పుకొని వెళ్ళిరయ్య గారు బాబు కథ కాదు అయ్యా ఇది కథ కాదు దేవుని యొక్క వాక్యం ఇది అర్థం అందుకే ఈ రోజు నేను చెప్పొచ్చిన అర్థం శారీరక మనుషుల లక్షణం ఉడికాక శారీరక మనిషి యొక్క లక్షణం గురించి చెప్పొస్తున్నాను తొందర లక్షణం అవరు కొట్టే వచ్చి దాని తర్వాత ఆయన లక్షణం చూడండి ఎబ్రీ పత్రిక పాంచో అధ్యాయం ఐదో అధ్యాయము పదకొండవ వచనం నుంచి చదవండి పదకొండు ఏమైనా సుడివాపోయి కర్ణర కామకూరనుంది అంటే వినుటకు చెవి ఏమైపోయింది మందమైపోయింది ఉందా చెవి ఏమైంది వాక్యం వినుటకు చెవి ఏమైపోయింది మందం ఇప్పుడు కూడా చాలా మంది విశ్వాసులు ఇలాగే కదా ఆ తర్వాత తాపరపడదు దాని తర్వాత చదువునా తర్వాత ఇప్పుడు కాలం చూస్తే వారు ఎటువంటి వారిగా మారాలి బోధకులుగా మారాలి శిక్షలో అంటే టీచర్ గా మారాలి బోధకుడుగా మారాలి చర్చికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు కూడా మారు మనసు అంటే ఏంటో తెలియదు బాప్తిసం ఎన్ని రకాలు ఉన్నాయో తెలియదు పరలోకం ఎన్ని రకాలు ఉన్నాయో తెలియదు దేవుని యొక్క రాకడ ఎంత ఎప్పుడు అన్నది తెలియదు మూల సూత్రం ఇలాంటి బైబిల్ లో ఉన్న మూల పాఠాలు వారికి తెలియదు వందనాలు చెప్పట్లే సమయం చూస్తే టీచర్ ఎవరో యోగ్యత వచ్చి బోధకులు అయిపోవాల్సిన యోగ్యత ఉంది వచ్చి శిశువు ఇప్పుడు కూడా వారు శిశువులే అప్పుడు మనకి మండలికి దాగి గత వర్షం మీరు సంఘాలకి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు పంద్రహ వర్షం ఇచ్చి అది 12-15 సంవత్సరాలు బైబిల్ రమిషక్కించి దాడినా ఇప్పుడు కూడా బైబిల్లో ఉన్న మూల పాఠాలు తెలియదు బైబిల్ కెత్తన పుస్తకత్తి వారు దాడినాయి బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలియదు బైబిల్ పుస్తకాలు నా కోయిల దొరనాయి బైబిల్ యొక్క పుస్తకాల పేరు వివరణ చెప్పమంటే తెలియదు కథ బైబిల్ పుస్తకాల నామ ముఖస్థకు అయిపోయి
ఎంతమంది దేవుని బిడ్డలు బైబిల్లో ఉన్న పుస్తకాల పేరు కంఠస్థంగా చెప్పగలిగేది? హబక్కూకు వెళ్ళా కోటికి పోలేదు. హబక్కూకు గ్రంథం అని చెప్తే ఆలోచిస్తారు ఎక్కడుంది హబక్కూకు గ్రంథం అది తెలియదు. సేమర్కు ఇన్ని సంవత్సరాలు అయ్యుండి ఏం నేర్చుకున్నారు? శారీరక మనసు శారీరక మనిషి యొక్క తత్వం ఇలాగే ఉంటుంది. వారు ఆత్మీక విషయంలో పెరగడానికి ఇష్టం లేదు. బైబిల్ భోలవారం జాడివారు వచ్చి బైబిల్ బాగా నేను తెలుసుకోవాలి. నేను కూడా ఒక బోధకునిగా మారాలి. అలాంటి ఒక ఆశయ తత్వము లేదు. ఇప్పుడు కూడా వాళ్ళకి కావాల్సింది పాలే. పాలే పోలి అర్థం బుజ్జిపరచో. పాలు అని చెప్పింది మీకు అర్థమవుతుందా? అర్థమైంది. అర్థం కాలేదేమో. కొట్టిన విషయం కోయిల తమ్మా బుజువానై అంటే వాక్యములు ఉన్న గట్టి మాటలు చెప్తే గట్టి గట్టి విషయాలు చెప్తే అర్థం కాదు. ఓ బిత్తర లోతైన మర్మగుడిక కోయిల కే బుజువానై లోతైన మర్మాలు చెప్పుకొస్తే అర్థం కాకపోవడం. అర్థం బుజ్జిపరనంది. కొంతమందికి వాక్యం చెప్పినా లోతైన మర్మం గురించి అస్సలు అవగాహన లేదు. మచ్చ దొరిగా కాహని కోయారు. ఇప్పుడు కూడా వాళ్ళకి కావాల్సింది ఏసై వెళ్ళారు వారి చేత చేపలు పట్టించారు. చేపలు పట్టించిన కథ కావాలి. లాజర్ని లేపే కథ కావాలి. మార్తా మరియా కథలు కావాలి. భయపడకుడి ఆ కథలు కావాలి. అయ్యో ఏమిటి నాకు విషయం కొడుకు కోయలేక సమానికి బుద్ధి. ఇలాంటి చిన్న 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 విషయాలే వాళ్ళకి కావాలి. బైబిల్ బాకి కోయబో బోలబరి జానినా కానీ మూల పాఠాలు వారికి అస్సలు తెలియట్లేదు. బైబిల్ రో గుర్తుపూర్ణ విషయం కోయబారొచ్చు. గుర్తింపు కలిగిన చదువులు వారు నేర్చుకోవడానికి ప్రయత్నం లోతైన మర్మాలు తెలుసుకోవడానికి ఇష్టం లేదు. గుర్తింపు కలిగిన విషయాలు అవగాహన కలగడానికి ఇష్టం లేదు. మండలి మొజ్జుబుత్తుర అలా ఉంటేనే సంఘం బలపడగలిగేది. అదేది ఏంటి కోయబారి అర్థం? అందుకే నేను ఈరోజు చెప్పొచ్చిన మాట ఈ శారీరక మనుషుల సాతటి గుణము కోయిలే. శారీరక మనిషి ఒక ఏడు గుణములు నేను చెప్పాను. ఏకో సేమన భాయిమానయక మొదటిది వారు సహోదరులే. దుద్యరే సేమన ఆత్మీయ మనుషాక మొదటి ఒకప్పుడు వారు ఆత్మిక మనుషులే. దుద్యరే శిష్యువాక తర్వాత వారు పిల్లలే పసిపిల్లలే. చారి నాలుగోది కాయవాక ఇచ్చాలి. వారికి తినే ఆహారం తినడానికి ఇష్టం లేదు. పాంచో ఐదోది సే మామూలు మనుషులాక వారి సాధారణ మనుషులే. చో సేమానగర మధ్యన వివాదం వచ్చి ఆరోది వారి మధ్యలో కలహాలు ఉన్నాయి. సాతో ఏడోదిగా క్షేమనే సుడివాపాయి వినుట కొరకు వారి చెవి కర్ణ కామకూరనంది మందమైపోయింది. చివరికి సేమనకి ఈరోజు దొరకారు సదావాలి. అందుకే చివరికి వాళ్ళు అడిగేది ఏంటి తెలుసా? మాకు వాక్యం వద్దు పాలే కావాలి. పసిబిడ్డలు అయిపోయారు గట్టిదొద్దు పాలే. అది కొయ్యబట్ట కఠిన వేజేచ్చి ఈరోజు చెప్పింది కొద్దిగా గట్టి భోజనం కదా. బైబిల్ రే ఏ తీనట మనిషి గుర్తుపూర్ణ విషయం. అందుకే బైబుల్లో ఉన్న మూల పాఠాల్లో ఇదొకటి మనిషి మూడు ప్రకారమైనది. ఒకటి సంసారి ప్రాకృతిక మనిషి, దూయి శారీరక మనిషి, రెండోది శారీరక తత్వం ఉన్న మనిషి, తిని మూడోది ద స్పిరిట్ ఆఫ్ మ్యాన్ ఆత్మలో ఉన్న మనిషి, ఆత్మీయ మనుషు ఆత్మీకముగా నడిచిన మనిషి. క్రైస్తవ బిడ్డలు ఆత్మీయ మనుషులుగా మారాలి. అందుకే క్రైస్తవ దేవుని బిడ్డలు ఆత్మీకులుగా మారి తీరాలి. ఆత్మీయ మనసు ఆత్మీయ మనసు పొరి బొదలి కొరివాపాయాక వాక్య కోవచ్చు. అందుకే ఈ వాక్య పరిచర్య చేసేది నిన్ను నన్ను మనందరం ఆత్మీకులుగా మారాలి. ఆత్మీయ మనసు మారలేక ఆత్మీయ మనసు రూపాంతరేజు. ఆత్మీక మనిషిగా మారితేనే దేవుని యొక్క రాకడ సమయంలో రూపాంతరం చెందగలిగేది. బైబిల్ లెక్క దాచి అందుకే బైబిల్ చెప్తున్నది శారీరక మనసు శారీరక మనిషి. బైబిల్ కోవచ్చుంది. బైబిల్ చెప్పే ఆ వాక్యం ఒక్కసారి చదవండి. ప్రథమ కొరింది మొదటి కొరింతీలకు రాసిన పత్రిక పాంచో అధ్యాయం ఐదో అధ్యాయము అదే తారో చారి పాంచ పద రొట్టిక పడదు నాలుగు ఐదో వచనం చదవండి. వినండి చాలు చాలు మొత్తం ఇల్లకి మ్యాటర్ దొరికేసింది. సుమర శరీర చాలిలే నీవు నీ శరీర ప్రక్రియలో నడిస్తే కోణాబో ఏం జరిగింది? కూడా
తమ్ముడు తమ్ముడు చారి నాలుగో వచనం చదవండి. నాలుగు నాలుగో వచనం. హలో శరీర ఇష్టములను సమర్పణ కరువాలు కోచి నశింపచటకు సమర్పించును. కుమార శరీరం శారీరక నీ శరీరాన్ని కొన కరువసే ఏం చేస్తారు? వినాశ కరువాకు నాశన పరచుటకు. హలో మొకైవర్ అర్థపుచ్చిపరచో. నేను చెప్పొచ్చిన విషయం అర్థమవుతుందా? శారీరకంగా నడిస్తే నీ శరీరము నీ శరీరము వినాశయ్యేవో నష్టానికి వెళ్ళిపోద్ది నష్టమైపోద్ది. వినాశ కే కరువో ఎవరు నష్టపరిచేది? సైతాన్ సాతాను. నేను చెప్పింది అర్థం కాలేదేమో. నేను చెప్పొచ్చింది అర్థం కాలేదేమో. శారీరక జీవన జావన కొలే శారీరకంగా నువ్వు జీవితాన్ని ఆచరించి నడిస్తే శరీరం నశించిపోద్ది. శరీరానికి శరీరాన్ని ఎవరు నాశన పరిచేది? సాతానే. భుజులకి నాయి అర్థమైందా లేదా? ఎంతజనం మురులు మురిపోనాయి ప్రా. కొందరు చెరిపోరు కదా. రోగ ఎక్కినది బెస్ దిన రోయిబు. రోగముతో ఎలా పడి ఉంటారు? ఏమైనా శరీరే కొరత మా కామపై వారు శరీర ప్రక్రియలో చేసిన పనుల బట్టి. శరీరే కొరత మా కామపై వారు శారీరకముగా చేసిన పనుల బట్టి శతిపాయి తంగరు ఈశ్వర బహుతు దిన రోగి ఐకి చెడదవు. అందుకే దేవుడు వారిని చాలా మందిగా రోగిగా వదిలేస్తున్నారు. కొట్టరు సోచాయి వారు ఎప్పుడు మంచంలోనే పడుండేది. గౌడపాయ కారణం ఏంటి? శరీరే దైతిబా కామపై శరీరే దండ దొచ్చి శారీరకముగా చేసిన పనుల కొరకు దేవుడు శారీరకంగా శిక్షణ ఇచ్చుచున్నారు. సైతాన్ తమరు శరీరే కామ కొరుచు అంటే సాతాను ఆ శరీరాన్ని వాడుకుంటున్నాడు. సుందర ఆగమన తమరు ప్రాపయ కోణ ఆత్మ పరిత్రాణ పైబాన మంది దేవుని యొక్క రాకడ సమయంలో నీ ఆత్మ లేవనెత్తబడుటకు రక్షింపబడడానికి నీ యొక్క ఆత్మ రక్షణ పొందుకుంటకు ఆత్మ పరిత్రాణ పైబాన నీ యొక్క ఆత్మ రక్షణ పొందుకుంటకు శరీరరే ఈ శరీరములో శరీర అనుసార జీవన జావన కొలే శారీరక అనుసరించి నడిస్తే శరీర విరుస్తాయి నీ శరీరం నశించిపోతుంది. ఎవరు నాశనం చేశారు? సాతాను. హలో ఉన్నారా? ఒక్కబెట్ట అర్థం బోధిపరచు. నేను చెప్పి వచ్చింది అర్థమైందా? శరీరానుసార జీవన జావన కొర. అందుకే దయచేసి దేవుని బిడ్డలారా శరీరం అనుసరించి నడవద్దు. శరీరం అంటే శరీరం బోడి చెప్పినట్టుగా ఆమె చదివన్నాయి. శరీరం చెప్పుతున్నట్టుగా నడవద్దు. హల్లెలూయా హల్లెలూయా. మన శరీరం తిని బాగోచ్చి మన శరీరంలో మూడు భాగాలున్నాయి. ఏకో బోడి మొదటిది శరీరము. ఈ శరీరం ఈ శరీరము ప్రాణం. రెండోది ప్రాణం. ఇది దీట మిసిగిరి ఎక్కడ రోజాయి. శరీరము ప్రాణము కలిసే ఉన్నది. ఇదే ఈ దూజన సదావళే కోటి సంబరకు కూర్చు. ఈ వీరిద్దరు కూడా శరీరము ప్రాణము రెండు కలిసే ఉన్నది. అది జగత్ర సంగర ఎల్లప్పుడూ శరీరము ప్రాణము భూమితో లోకముతో సాంగత్యం ఉంటది. ఆత్మ గానిది ఆత్మ ఈశ్వర అమ్మకు దైత్యమ అమర నాకర పుంగిదవ ఆత్మ దేవుడు మన నాసిక రంధ్రములో ఇచ్చిన ఆత్మ అది ఈశ్వర సైత సంబరక కొరకు అది దేవునితో సహవాసం ఏర్పరచుకోవడానికి సహాయపరిచేది. ఆమె మొరిబా సమయరే మనం చనిపోయేటప్పుడు అమర ఆత్మ సంగరే ప్రాణ చలిదాంది. మన ఆత్మతో కలిసి ప్రాణం తీసుకెళ్లబడుతూ ఉన్నది. అదే బైబిల్ కూర్చుంది. అందుకే బైబిల్ చెప్పేది శరీరం మట్టిని పుత్తి దయచి శరీరాన్ని మట్టిలో పాతి పెట్టబడి అది రాత్రి కొయ్యబట్ట. అందుకే ఈరోజు రాత్రి నేను చెప్పేది తమరో ఆత్మ నీ ఆత్మను సదావేళ కోడకొరి వారొచ్చి ఎల్లప్పుడు ఏం చేసుకోవాలి? రాజా ఇక్కడ రోజు వారొచ్చి రాజుగా ఉండాల్సి ఉన్నది. అదేంది తుమర ప్రాణం నీ ప్రాణము దాస పరితి వారొచ్చి దాసునిగా ఉండాలి ఆత్మకు. తుమర శరీరం నీ శరీరము ప్రజల పొరితి వారొచ్చి ప్రజలుగా ఉండాలి. హలో చెప్పింది అర్థమైందా? ఆత్మ కొయ్య అనుసార శరీరం సునివారు. ఆత్మ రాజుగా ఉంటే ప్రాణము శరీరం దాని అదుపులో ఉంటది. శరీరే ఈ శారీరక మనుషులు లక్షణం. కానీ శారీరక మనిషి యొక్క లక్షణం ఏంటంటే శరీరం రాజాగా రాజు ఆయన జీవన ఆయన జీవితంలో శరీరము రాజుగా ఉండి ప్రాణమాత్మను నడిపించేటట్టు ఉన్నారా? హలో
శారీరక మనసు కొన కొర్చుంది శారీరక మనిషి ఏం చేసేది ప్రార్థన కొరువో నై ప్రార్థన చేయడు బైబిల్ కొడువో నై బైబిల్ చదవడు ధ్యాన కొరువో నై ధ్యానించడు సతిపై అందుకే ఆత్మీయ మనుషయికి బదులు యా పచ్చస్త కొరు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా ఆత్మిక మనిషే జీవించడానికి ప్రయత్నించండి కలికిము ఆత్మీయ మనుషరు విషయ కోయి రేపటి దినాన నేను ఆత్మిక మనిషి గురించి చెప్తా అది రాత్రి స్వర్గ చమరే ఆకి మందుకో ఈ రోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కళ్ళు మూసుకుందాం అమానగర స్వర్గస్థ పిదా ప్రార్థన చేసుకుందాం మన పరలోక తండ్రి నీకు వందనాలు సమస్త భాయబడి మార్గ తమే ఆశీర్వాదం అందరి సహోదరి సహోదరులను దీవించండి ఆమె శారీరక మనసు పొరినై మేము శారీరక మనుషుల్లా కాకుండా జాగతీయ మనసు పొరినై ప్రకృతి సంబంధమైన మనుషుల్లా కాకుండా ఆత్మీయ మనసు బాపై సహాయకు ఆత్మిక మనిషిగా ఉండడానికి సహాయపరచండి ఆత్మీయ మనసు ఆత్మార కొత్త సుణివు ఆత్మిక మనిషి ఆత్మిక మాటలు విని ప్రభు ఆత్మీయ కొత్త సుణికి జీవన దామన కొర సహాయకు ఆత్మిక విషయాలు విని నడుచుటకు మమ్మల్ని సహాయపరచండి సమస్త భాయబడి మార్గ సహాయకు అందరి సహోదరి సహోదరులను సహాయపరిచినందుకు వందనాలు ప్రార్థన సుణితుదని ప్రార్థన ప్రభు జీసు కృష్ణ దుద్యాన సమర్థ్యం.